ఇలా వైకుంఠాన్ని తలపిస్తోంది భద్రాద్రి శ్రీరామనామ స్మరణతో మార్మోగిపోతోంది జగదభిరాముడు జానకీదేవి కళ్యాణ మహోత్సవంతో పులకించిపోతోంది కళ్యాణం కమనీయం మిథిల స్టేడియంలో అంగరంగ వైభవంగా రాములోరి పెళ్లి మంగళవాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జానకీదేవిని పరిణయమాడాడు రఘుకుల తిలకుడు శ్రీరామచంద్రుడు ముందుగా మాడవీధుల్లో ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి చేరుకున్నారు సీతారాములు అయితే ప్రతి ఏడాది కంటే ఈసారి భిన్నంగా జరిగింది ఈ అపూర్వ వేడుక సువర్ణ ద్వాదశ వాహనాల్లో పెళ్లికొడుకుగా రామయ్యా పెళ్లి కూతురుగా ముస్తాబైన సీతమ్మ మిథిరా స్టేడియానికి చేరుకున్నారు భక్త రామదాసు కాలంలో జరిగింది ఈ సువర్ణ ద్వాదశ వాహన ఊరేగింపు ఆ వాహనాలకు మరమ్మత్తుల తర్వాత ఇప్పుడు రాములోరి కళ్యాణ మహోత్సవంలో పునః ప్రారంభించారు సౌభాయమానంగా జరిగిన ఈ వేడుక చూసి పులకించిపోయారు భక్తజనం ఆ కమనీయ ఘట్టాన్ని కనులారా వీక్షించి ఏమి భాగ్యం రామయ్య అంటూ తన్మయత్వంలో మునిగిపోయారు అభిజిత్ ముహూర్తంలో మంగళ వేద వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భక్తకోటి జయ జయధ్వానాల నడుమ సీతమ్మ తల్లి మెడలో మాంగళ్య ధారణ చేశారు రామయ్య ఆ తర్వాత తలంబ్రాల ఘట్టం శోభాయమానంగా జరిగింది రాముడి దోసిట ముత్యాల తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలుగా సాక్షాత్కరించిన ఆ అపురూప కళ్యాణ వేడుక ఆద్యంతం కన్నుల పండువుగా సాగింది ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు ఇక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో ఘట్టమైన శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం రేపు వైభవంగా జరగనుంది